సినీ హీరో విక్టరీ వెంకటేష్ వరుసబెట్టి సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో కలిసి F2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ గా F3 సినిమా చేస్తున్నారు. అలాగే కోలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో కూడా నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నారప్ప సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాత సురేష్ బాబు. ఇదిలా ఉంటే ఈ రోజు రిలీజ్ అయిన నారప్ప సినిమా ట్రైలర్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. కోలీవుడ్ లో హిట్ అయిన అసురన్ సినిమాను చూడని వాళ్లకు నారప్ప ట్రైలర్ తప్పకుండా నచ్చుతుందని కూడా చెబుతున్నారు. అయితే రీమేక్ సినిమాలు చేసేటప్పుడు మరీ ఒరిజినల్ వర్షన్ ను మక్కీకి దింపేయకుండా మన నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేస్తుంటారు. దర్శకుడు గొప్పతనం ఇక్కడే బయటపడుతుంది. అయినా నారప్ప ట్రైలర్ చూస్తే వెంకటేష్ లోని ఎమోషన్స్ కనిపిస్తున్న విజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని కట్టిపడేస్తాయనే చెప్పాలి. అయితే అసురన్ సినిమా చూసిన వాళ్ళకి ఈ ట్రైలర్ పెద్ద కాపీ పేస్ట్ అని ఓ కార్బన్ మాదిరిగా కనిపిస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అసురన్ లో ఉన్న షార్ట్స్ కే చాలా వరకు మక్కీకి మక్కీ దింపినట్లు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల రిస్క్ చేయడం ఎందుకనుకున్నాడో ఏమో గాని అసురన్ షాట్ నే చాలా వరకు యథావిధిగా వాడేసుకున్నాడు. ఇక సురేష్ బాబు కూడా శ్రీకాంత్ కు ఛాన్స్ ఇవ్వలేదేమో అనే ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఏదేమైనా ట్రైలర్ చూస్తే నారప్ప ఇక్కడ టేకింగ్ మేకింగ్ పరంగా మరీ అంత గొప్పగా ఉండని తెలుస్తుంది. మరి రేపు రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో చూడాలి.